చేస్తోకైనా జనం రాక తన ఉనికి కోసం ఆయన లోకేష్ ఉత్తర కుమార్ని పగలవాలు పలుకుతున్నాడు మంత్రుల మీద ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఆయన భాష ఆయన లిపి ప్రజలకు ఏదో ఒక రకంగా మీడియా దాన్ని హైక్ చేస్తాదని ఏదో రకంగా జనాన్ని పాదయాత్రలో తిప్పించుకోవాలన్న ఆలోచనతో ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు నేను అసలు అడుగుతా ఉన్నా ఎవరు ఆయన లోకేష్ నీ స్థాయి ఏందని అడుగుతా ఉన్నా కనీసం నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవలా నువ్వేం ఛాలెంజ్ చేసేది ఎవరి మీద చేస్తావు ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎందుకు పడినటువంటి వాళ్ళ మేము ప్రజలు మ్యాండేట్ ఇచ్చి మమ్మల్ని మా ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఈ రాష్ట్రంలో ఒక సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి రాజకీయ ఉద్దండుడు మా ముఖ్యమంత్రి అసలు ఎవరు మీరు ఎవడెవరు అడుగుతా ఉన్నా కేర్ ఆఫ్ చంద్రబాబు కేర్ ఆఫ్ పప్పు కేరాపు ఓడిపోయినటువంటి మంగళగిరిలో ఒక సన్నాసివి నువ్వేదో పాదయాత్ర చేయటం నీ కొన్ని పత్రికలు కొన్ని టీవీలు నీ వాళ్ళు వచ్చి ఎగబడి నిన్నేదో క్రీలంతో లేపుదామని చూసినా నీ వెంట జనం లేక వెలవెలపోతా నువ్వు మా గురించి మాకు ఛాలెంజ్లు దేనికోసం చెప్తావు నిన్న మేము ఎస్సీలకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఎలాంటి చర్యలు ఇంకా తీసుకోవాలా ఎలాంటి సహాయాలు జరగాల అనే దాని మీద చర్చించాం నువ్వేం మాట్లాడతావు నువ్వు ఎస్సీల మీటింగ్ అని పెడతావు నీ బాబు పెట్టాడు నీ బాబు అయితే డైరెక్టరే ఎస్సీ కులంలోనే ఎవరైనా పుట్టాలనుకుంటారన్నారు ఈ రోజుకి మీ బాబు ముక్కు నేలకేసి అంబేద్కర్ గారి దగ్గర క్షమాపణ చెప్పలా నువ్వు వాడి కొడుకుగా వచ్చి మాట్లాడుతూ ఉన్నావు అంటే దళితుల గురించి మాట్లాడే కనీస అర్హత నీ బాబు తీసేశాడు నీకు అసలేదు అలాంటి వాడివి నువ్వు వచ్చేసి మా మీద ఛాలెంజ్లు చేయటం దెయ్యాలు వేదాలు వలించినట్టు చేతగాని దద్దమ్మవి నువ్వు నువ్వు ఏ ఉద్దేశం నిజంగా మాకు భాషని నువ్వు అనవసరంగా నీ యొక్క చేతగాని వెర్రి తనంతో మాతో అనవసరమైన మా భాట మాటలు మాట్లాడిస్తావు నిజంగా హృదయంలో లేకుండా నీ చేతగాని మాటల వల్ల నువ్వు మాట్లాడి మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని మమ్మల్ని నువ్వు తెలివి తక్కువ మాటలు నీ హైక్ కోసం మాట్లాడే మాటల వల్ల మమ్మల్ని కూడా బూతులు తిట్టించే అవకాశాన్ని పురికొల్పుతూ ఉన్నావు ఏంటంట దళితుల మీద దాడులు చేస్తే కేసులు పెట్టరా అసలు ఫస్ట్ మీ బాబు మీద పెట్టాలా దళితుల గురించి మాట్లాడినప్పుడు హేళనగా మాట్లాడినప్పుడు దళిత కులం మీద మాట్లాడినప్పుడు మీ బాబు మీద సుమోటో మీద కేసు పెట్టి అరెస్ట్ చేసిన వాళ్ళని బొక్కలు వేయించాలా ఏ మా మీద కేసులు పెట్టాడు నువ్వేమైనా పుడిగివా నువ్వేమైనా పుడిగివా ఒక ట్రైబల్ పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని నువ్వు బంధించి అతని మీద దాడి చేయిస్తే నీ మీద కేసు పెట్టరా మా మీద పెట్టారంట నువ్వు కాదు మీ బాబు మీద కూడా పెడతాం తప్పు జరిగితే దళితులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా నిన్ను వదిలే ఛాన్సే లేదు మరలా మరలా పెడతాం ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వేదో మాట్లాడితే అయిపోయింది అనుకుంటున్నావు వాడు వీడు యారా కొడుకులు నా కొడక భాష అకౌంటబిలిటీ నీ దారిలో నడవాల్సి వస్తుంది మేము కూడా కిందకి దిగి ఎందుకంటే అంత నీచుడిగా నువ్వు ఏదో రాజకీయాల్లో నిన్ను పైకి తీసుకురావాలి క్రేన్లు పెట్టి లేపుతుంటే నువ్వు లెగవలేని స్థితిలో మా మీద పడితే ఈయనంటా సప్లాన్ గురించి మాట్లాడతాడంట లోకేష్ నీ గురించి నీకు సప్లాన్ గురించి తెలుసా నీ బాబుకే తెలియదు నీ బాబే సరిగా చేయలేదు సప్లాన్ని నాశనం చేశాడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు సప్లాన్ లేనప్పుడే నోడల్ ఏజెన్సీతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి దళితులకు ఒక భరోసా ఇచ్చాడు సప్లాన్ కన్నా మిన్నగా డబ్బులు ఖర్చు పెట్టి సహాయం చేశాడు నీకు ఆ విషయం తెలుసా మీ బాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదో చెప్తున్నావే సప్లాన్ సప్లాన్ అని నువ్వు లెక్కలు తీసుకో
మా డబ్బులు దళితులకు రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన డబ్బులు మీ బాబు దేనికి ఖర్చు పెట్టాడో విపులంగా చెబుతా చదివి వినిపిస్తా 2018 ఉదాహరణ తీసుకో నువ్వు పేపర్లను తెప్పించుకోవయ్యా నీకు నీకు రాసి పెట్టేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర చెప్పు ఒకసారి చర్చించు నువ్వు మాట్లాడుకుని చర్చించవయ్యా తెలుగు తక్కువగా మాట్లాడకు 2018 సంబంధించిన సప్లాన్లో మీ బాబు ఇచ్చాడు కదా దాంట్లో చూడు ఐటెం నెంబర్ 9 పొలంబడి ఎవడు కావాలయ్యా పొలంబడి పొలంబడి దళితుల సొమ్ము పొలంబడి సప్లాన్ డబ్బులు నీ బాబు ఖర్చు చేశాడు అట్లాగే 12-13 ఐటెం నెంబర్లో చూడు చంద్రన్న రైతు క్షేత్రాలు ఎవరికి కావాలి రైతు క్షేత్రాలు ఎవరికి కావాలి కూలి చేసుకునే వాళ్ళకి అదే కాకుండా డ్వాక్రా మహిళలకు ఇచ్చే శానిటరీ నాప్కిన్లు సామాజిక పెన్షన్లు ఎన్టీఆర్ సుజల స్రవంతి ఇవన్నీ చంద్రన్న పెళ్లి కానుక ఎన్టీఆర్ ఉద్యోగ నిధి మా ఇంటి మహాలక్ష్మి దీస్ ఆర్ ఆల్ సప్లాన్లో ఖర్చు పెట్టాడే మీ బాబు నేను అరుత్రావు గావుకేకలు సప్లాన్లో సప్లాన్ అనేది కానీ నోడల్ ఏజెన్సీ కానీ ఈరోజు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంపోనెంట్ ప్లాన్ సప్లాన్ అనేది టైం అయిపోయి ఆ రోజు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు తీసివేస్తే ఈరోజు కాంపోనెంట్ ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్ అని ఎస్టీ కాంపోనెంట్ ఖర్చు పెడుతున్నాం నీ బాబులాగా ఇచ్చిన డబ్బులన్నీ మీ అడ్డగోలుగా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని బిరామీ పేరుతో ఇచ్చుకొని కోటాను కోట్లు దన్నుకోట్లా ప్రతి పైసా ప్రతి పైసా సప్లాను నోడల్ ఏజెన్సీ అన్నిటికన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు డబ్బు డైరెక్ట్గా ఒక్క పైసా వినీతి లేకుండా ఏ లోకేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకునేలా నేను చెప్పింది ఒక్క పైసా వినీతి లేకుండా నువ్వు కాదు నీ బాబు కాదు జగన్మోహన్ రెడ్డి గారి పరితనాన్ని విమర్శించాకి మీ తాతల వల్ల కూడా కాదు నేను చెప్తా ఉన్నాం అనుభవించేవాళ్ళగా అనుభవించే ఈ కులాలలో కూడా ప్రతినిధిగా నేను చెప్తా ఉన్నా లోకేష్ బుర్రలేనివాడా ఆలోచించు రే జగన్మోహన్ రెడ్డి అంట నీ అబ్బా అంట తల్లి రోజు చేశాడంట చెల్లికది నువ్వా చెప్పేది జగన్ రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం ఈ రాష్ట్రంలో పేద ప్రజల గుండెల్లో పెట్టుకున్న కుటుంబం దళిత పక్షపాతి కుటుంబం దళితులతో వియ్యమందిన కుటుంబం డాక్టర్ రాజశేఖర రెడ్డి కుటుంబం బచ్చా నువ్వు మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు పేదవారి పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం పెడతంటే కోర్టులకి లాపాడు నీ బాబు ఆపిస్తా ఉన్నాడు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు 31 లక్షలు రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీద ఇస్తా రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఏమంటే మీ బాబు ఏం చెప్పాడు ఏం చెప్పించాడు డెమోగ్రాఫికల్ ఇమ్బ్యాలెన్సెస్ వస్తా అంటే మేము బ్రతకూడదా నువ్వు వాటికి సమాధానం చెప్పలేవా లోకేష్ నీకు జ్ఞానం లేకపోతే అడుగు మీ బాబుని ఎందుకయ్యా పిచ్చి పనులు చేశావు దళితులను దూరం చేసుకున్నావు దళితుల మీద హేళనగా మాట్లాడావు నువ్వు వచ్చేసి పిల్లకాకిలాగా ఛాలెంజ్ చేస్తాడా ఏం ఛాలెంజ్ చేస్తావు 125 అడుగుల విగ్రహం పెడతానని చెప్పి నీ బాబు ముళ్ళ కథల్లో పెట్టి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరు అడగకుండా విజయవాడ నడిపొట్టున ఈరోజు విగ్రహం పెడుతుంటే మీకు కంపర్లాటకం వచ్చింది దానికి సమాధానం చెప్పలేవు ఒక మనస్సు ఉండాలా హృదయం ఉండాలా ఈ హృదయంతో చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదల పిల్లల చదువు అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ఆ చదువు చదువుతోనే సామాజికంగా అసమానతలు పోతాయని చెప్పిన ఆ మహనీయుని యొక్క ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తుంటే చదువు మీద మీరు కోట్లకి వెళ్తారు ఇళ్ల స్థలాల మీద కోట్లకి వెళ్తారు సోషల్ డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంటారు ఇదేనా నేర్చుకుంది ఇదేనా మీరు రాజు ఓట్ల రాజకీయం ఇలా చేయాలి చివరికి ఏం చేస్తావు మీ తాబేదారులకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని తిట్టిస్తారు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని కుయుక్తులు వేసినా నీ రాని భాష నువ్వు మాట్లాడినా వణకమో బెడకమో ఈ రాష్ట్రంలో దళితుల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు గుర్తుపెట్టుకో ఈరోజు చూస్తూ ఉన్నాం మీరంతా స్వకులవాదం నీ బాబుదంతా సొంత కులవాదం జగన్మోహన్ రెడ్డి గారిది అంబేద్కర్ వాదం ప్రజాస్వామ్యవాదం దళితవాదం బలహీన వర్గాల వాదం మైనారిటీ వర్గాల వాదం మొత్తం పేద ప్రజల పక్షాన నిలిచే వాదం మాదే ఏ బుర్రలేనివాడా లోకేష్
నీవు పాదయాత్ర చేస్తున్నావుగా, ఒక్కసారి ఆగి పల్లెకెళ్ళి పల్లెల్లో ఉన్న స్కూల్ చూడవయ్యా. నువ్వు చదివావు కదా, నువ్వు చదివినటువంటి ఇతర దేశాల్లో వాటికన్నా నువ్వు చదివి నీ చదువు నీకన్నా మా విలేజ్లోకి వెళ్ళి పల్లెల్లో స్కూల్కి వెళ్తే మా పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్ నిన్ను బేరీజు వేసుకో. జగన్మోహన్ రెడ్డి గారి ఫలితరం గుర్తొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి ఈ కులాల ఉన్నటువంటి భక్తి గుర్తొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి ఈ కులాల మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం అనురాగం ప్రేమ ఆప్యాయతలు గుర్తొస్తాయా? నువ్వేదో మీ బాబు రాజకీయాలు చేయను అనుకోకండి, పోయింది. దళితుల మీద మీరు ఆడుకోవటం గేమ్ ఆడటం అనేది పోయింది, అది రాదు కాక రాదు. ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉన్నావు, నీకు తెలుసా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం ఉంది దళితులకు ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్ ఖర్చు పెట్టే విషయంలో. దేశం కొనియాడుతూ ఉంది. నీ బాబు నువ్వును నీ తాబేదారులు ఇష్టపడకపోతే మమ్మల్ని బయట పెట్టి మాట్లాడతారా? ఒక్క పైసా వృధా కాకుండా కోట్ల రూపాయలు దరిదాపు 20 రాష్ట్రాల్లో ఎస్సీ ప్లాన్కి సంబంధించి కాంపోనెంట్ ప్లాన్కి 37.64 లక్షల మందికి దరిదాపు 35.92 లక్షల లబ్ధి చేకూరుతూ ఉంటే మెజారిటీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఖర్చు పెట్టారా? మీరు మీ వల్ల అయిందా? ఈ కులాల అభ్యున్నతి కోసం కూడు గూడు చదువు ఆరోగ్యం కోసం ఆలోచించి ఎక్కడ పండు ముదసలి ఇంటికి వెళ్ళినా జగన్బాబు మా కోసం చేస్తారన్న పరిస్థితి తెచ్చుకున్నామయ్యా. మేము మీ బాబులాగా కాదు, మా ఆస్తులు మాకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన ఒక హక్కు, రాజ్యాంగబద్ధమైన ఓటా దిగమింగి బినామీ పేర్లతో మీరు మీ కుటుంబాలు మీరు బ్రతుకుతుంటే ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమానికి పెట్టని కోటగా నుంచిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడదంటున్నా. చివరికంట అయినా ఎస్టీలకంట రిక్షాలు లేదంట, లోన్లు లేదు. నేను చెప్తా ఉన్నా, ఒక్కటి గమనించండి లోకేష్, నువ్వు నీ బాబు నువ్వు మాట్లాడించేవాళ్ళు రేపు నా కోసం మాట్లాడేవాళ్ళు కూడా. రాష్ట్రంలో దళితుల సంక్షేమం అంటే ప్రతి పైసా రాజ్యాంగబద్ధంగా మా జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సిన వాటా, మా వారికి అన్యాక్రాంతం అవ్వకుండా ఒక్క పైసా వృధా కాకుండా ఖర్చు పెట్టడమే మా అభ్యున్నతని గమనించు. ఒక్క పైసా నువ్వు ఎక్కడైనా అనాథడైజ్గా ఖర్చు పెట్టు. అవినీతిమయంతో వాళ్ళు ఎక్కడన్నా అవినీతి చేస్తారో ఎవరైనా అడగొచ్చు. ఇదివరకు లోన్లు అంటారు, బినామీ పేర్లు, తాబేదారులు, వీళ్ళ యొక్క అవమానాలు, లోనుకి వెళ్తే అవమానం. ఈరోజు అవన్నీ లేకుండా మా కార్పొరేషన్ ద్వారా, మీరు చెప్తున్నారే మాల కార్పొరేషన్ చేసింది మాది కాదు, ఎస్ ఏసీఎం కార్పొరేషన్లో ప్రతిదీ పైసా ఈ కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెడతా ఉన్నాం మేము. ఈ ప్రతి పైసా ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి ఎస్సీల కోసం ఎస్టీల కోసం రాజ్యాంగబద్ధంగా ఖర్చు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత ఇన్ని కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు పెడతా ఉంటే ఎందుకంట లోన్ రావట్లేదంట. ఈయన ఇస్తాడు సప్లాన్ మాతోనే మొదలైందంట, నాకు సిగ్గు లేనివాడా? అసలు సప్లానే రాష్ట్రంలో లేదయ్యా, సప్లాన్ టైం అయిపోతే మరలా మేము ఈరోజు ఎక్స్చేంజ్ చేసి పేరు మార్చి నడుపుతా ఉన్నాం. నీకు అది తెలియదు, అసలు ఆ అవగాహనే లేదు. ఆ కాంపోనెంట్ ప్లాన్ గురించి నీకు నీ బాబుకి సంబంధమే లేదు. అడగరు, ఈయన కాపాడుతాడని నిన్న మీటింగ్లో చెప్తా ఉన్నాడు. నాకంటే ఛాలెంజ్ చేశాడు ఆయన. ఎందుకంటే ఛాలెంజ్ గురించి లాస్ట్లో మాట్లాడతా. ఈరోజు ఆయన ఛాలెంజ్కి నిజంగా నేను ఒక దళితుడిగా చదువుకున్నటువంటి వాడిగా రాష్ట్ర మంత్రిగా త్రికరణ శుద్ధితో ఈ రాష్ట్రంలో దళితుల కోసం ఏదైనా సహాయం చేయగల కుటుంబం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, చంద్రబాబు దళిత వ్యతిరేకగానే చిరస్థాయిగా చరిత్రపటంలో మిగులుతాడని చెబుతూ నీలాంటి పిల్లకాకి నాతో ఛాలెంజ్ చేస్తున్నావు చర్చకి ఎక్కడైనా సిద్ధం. నువ్వు కాదు, నువ్వు వచ్చేటప్పుడు నీ బాబుని తెచ్చుకో, ఇంకా లేకపోతే ఇంక మేధావులన్నారు నీ పార్టీలో తెచ్చుకో. ఎక్కడైనా ఎప్పుడైనా ఈ సప్లాన్ మీద, దళిత సమస్యల మీద, దళిత చట్టాల మీద, లేకపోతే దళితుల మీద మీరు చేసిన దాడుల మీద, మా టైంలో జరిగే అంశాల మీద చర్చ సాగి సిద్ధంగా ఉన్నావు లోకేష్. టైం నీదే, ప్లేస్ నీదే,
కానీ నీ బాబు కూడా నియమిట ఉండాలా ఛాలెంజ్ రాజకీయాల్లో ఉంటామో పోతామో తెలుసుకుందాం నేను మీరు చెప్పిన మాటకి సిద్ధంగా ఉన్నా ఎలాంగి విత్త నీ బాబు చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటున్నారు అన్న దగ్గర నుంచి దళితుల మీద చేసిన దాడులు అఘాయిత్యాలు అమానుషాల మీద శ్రీకాకుళం జిల్లాలో కళ్యాణి మీద జరిగిన దాడిలో అచ్చెన్నాయుడు పాత్ర మీద విశాఖపట్నంలోని జొర్రిపోతుల పాలనలో జరిగినటువంటి ఒక స్త్రీని వివస్త్రం చేసినటువంటి అంశం మీద అమరాపురంలో ఆవు చర్మాన్ని కోసిన అంశం మీద దళితుల మీద కట్టేస్తే నీ బాబు మాట్లాడిన దాని మీద గగరపర్రలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానని చెప్తే 400 కుటుంబాలను వెలివేసిన దాని మీద ఛాలెంజ్ అలాగే ఆగిరిపల్లిలో కుర్రవాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కొట్టిస్తే మీ బాబు నోరు తెరవు దాని మీద అలాగే దేవరాపల్లిలో 170 ఎకరాల భూమిని 98 ఎకరాల భూమిని లాక్కుంటే నీ వాళ్ళు దాని మీద పందిరికొప్పంలో జరిగిన ఇన్సిడెంట్ మీద కర్నూలులో జరిగిన వసంతరావు మీద దానిని మీ బాబు చంపించిన దానిలో దా విషయంలోను ఈ రాష్ట్రంలో చివరికి కొప్పంలో జరిగిన అసమానత మీద కూడా చర్చిస్తాకి సిద్ధం నువ్వేదో ఎర్రితనలు ఎర్రి మాటలు ఎవరో రాసిస్తే ఎవరో చూపిస్తే నీ బాబు ఇంటికాడు ట్రైనింగ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని మా వారిని మమ్మల్ని నువ్వు క్వశ్చన్ చేసే అర్హత నీకు లేదని మాత్రం లోకేష్ చెప్తావు నా ఛాలెంజ్ ఎందుకంటే త్రికరణ శుద్ధితో హృదయంతో పరిపాలన చేస్తా ఉన్నాం ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా అంబేద్కర్ భావజాలం జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్ అలాగే జ్యోతిరావు పూరే ఆలోచనలను పుడికి పుచ్చుకొని నడుపుతున్నట్టు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ ఎందుకంటే హృదయం ఉన్న వాళ్ళకి తెలుసు ఏ కులాలు ఎక్కడ అప్లిమెంట్ కావాలో ఎలాంటి ఒక చిన్న రూపాయి కూడా ఎక్కడ వెసులుబాటు ఒక్క అవినీతి అనేది లేకుండా పరిపాలన చేస్తా ఉన్నావు లోకేష్ నువ్వు పాదయాత్ర కాదు మీ బాబు తలకిందులు చేసినా నీ రథాన్ని పైకి లేపలేడు మీ వల్ల కాదు బయట వాళ్ళు ఎవరో వచ్చి యాక్షన్ చేసేవాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు సపోర్ట్ చేసినా ఈ రాష్ట్రంలో చల్లవుగాక చల్లవు మీరు చల్లని యొక్క కాణాలు మాత్రమే ఇక్కడ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతర శ్రామికుడిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు కరోనా వస్తే నువ్వు నీ బాబు మీరంతా ఎక్కడున్నారబ్బా నువ్వు పాదయాత్ర అన్నిటికీ సమాధానం చెప్పుకుంటున్నాడు కరోనా అప్పుడు ప్రపంచ దేశాలు గడగడలాడుతూ ఉంటే నీ బాబు నువ్వు ఎక్కడున్నారు ఉదాహరణకి టెస్టిమోనియల్ నాలాంటి వాడు మా నాయకుడి యొక్క ఆలోచనలు చావులంచుల దాకా వెళ్ళామయ్యా ధైర్యంగా మా నాయకుడు ఆలోచనలు తీసుకుని నిరంతరము ప్రజల్లో ఉన్నామయ్యా ప్రాణాలను కూడా లెక్క చేయలేదే మా నాయకుడు ఆ విధంగా తిప్పి అండగా ఉండి ఈరోజు పరిపాలనలో భాగస్వాములమై ఈ రాష్ట్రంలో భావితర భవిష్యత్ కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషిగా ఎవడు పార్టీని లాగి ఎవడినో చంపి ఆ మావను చంపి నీ పాదాలే ఈరోజు రాష్ట్రంలో చివరికి ఎందుకు పనికిరానటువంటి వారిగా తయారయ్యారయ్యా జిడ్డుగా మడ్డిగా ఏదో చివరికి ఎవరన్నా వస్తుంటే అమ్మా వీళ్ళకి ఎదురు రాకూడదనే పరిస్థితుల్లో మీరు మీ పార్టీ ఉంది అందుకని మాట అనేటప్పుడు మాట తూలేటప్పుడు మాట్లాడేటప్పుడు ఫస్ట్ అకౌంటబిలిటీ అనేది నేర్చుకో ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి నేను మాట్లాడే అంశంలో నేను మాట్లాడే మాటల్లో మీరు దేనికైనా నేను సిద్ధపడి ఉన్నా మీతో ఛాలెంజ్ చేస్తానికి ఎందుకంటే అంతా లోతుగా పరిపాలన చేస్తూ ఉన్నాం దళితుడు మాకు దేవుళ్ళు అంటున్నాడు మా ఎస్టీలు అంటున్నాడు మా ఎస్టీలు అంటున్నాం మా బీసీలు అంటున్నాం మా మైనారిటీలు అంటున్నాం అది మా వాదం మీరు అడ్డం పెట్టుకొని ఈ కులాలను పైకి వచ్చి కఠాల తొక్కాలను ఆలోచనతో నువ్వు నీ బాబు ఉన్నారు కాబట్టే మీ రాజకీయ జీవితం అలా ఎండ్ అవుతుందని గుర్తుపెట్టుకోమని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా సరే ఏదైనా సమాధానం చెప్తానండి సార్ అసలు మీరు ఒక విషయం అడిగేటప్పుడు ఒకటి ఉండాలి సార్ ఏ నిధులతో కడితే మీకు ఈ రాష్ట్రంలో ఏ నిధులతో దళితులకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రతి అంశము ఖర్చు పెట్టడం అనేది మనకు కావాలా ఈ నిధులతో కడుతున్నామా ఆ నిధులతో కడుతున్నామా ఏ నిధులతో కడితే అంటే ఏ నిధులతో కట్టకూడదా అంబేద్కర్ గారి విగ్రహం ఏ నిధులతో కట్టకూడదా
ఏనుల తకడితే ఇదే నిజమే ఇదేమన్నా క్వశ్చన్ ఆన్సర్ ఏందండి ఇది ఇది అడగటానికి ఏదైనా ఉందా ఏనుల తకడి కట్టడం అనేది మాన్యుమెంటల్ కట్టడం అనేది అవసరం కట్టడం అనేది చారిత్రాత్మకం మోసాలతో మేము వెనకబడిపోయి మా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ముళ్ళపదంలో పెడితే ఈరోజు మీకు టీ దాకా ఉందా ఇక్కడ మీకు మీరు ఒక అడుగు బయటకేయండి మీకే ఇలాంటి ప్లేస్లో పెట్టి పారిపోయాడు నన్ను రెండు సార్లు అరెస్ట్ చేశారు ఆ విగ్రహం చూద్దామని వెళ్తే అలాంటి వాడిని కాదని ఈరోజు విజయవాడ నడిబడిన కడతా ఉన్నా దేంతో కడితే ఉండండి దేంతో కడితే తప్ప మీరు చెప్పండి అడిగారు కదా క్వశ్చన్ దేంతో ప్రతిపక్ష బుద్ధి లేక బుద్ధి ఉండాలి దళితులకు సంబంధించి ఖర్చు పెట్టే ప్రతి పైసా ఎక్కడి నుంచి వేస్తే ఏమి ఉపయోగపడుతుందా లేదా ఉపయోగపడుతుందా లేదా అవినీతికి ఉందా లేదా లేకపోతే దీంట్లో ఎవరైనా తింటున్నారా లేదా తెలుసుకోవాలి సార్ చంద్రబాబు అలా తిన్నాడు కాబట్టి మేము జాగ్రత్తగా నడుపుతా ఉన్నాం దేంట్లో అక్కడికి ఇది క్వశ్చన్ ఏంటండి మీరు ఎస్సీలకు సంబంధించి ఇదిగోండి మీ టైంలో దాడులు జరుగుతున్నాయి లేకపోతే దానికి సమాధానం చెప్తాం దాడులు జరుగుతున్నాయో అమానుషాలు జరుగుతున్నాయో ఏం జరుగుతూ ఉందో మీరు అడిగితే ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ జరిగినప్పుడు మా ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటి ఏం డెసిషన్ తీసుకున్నాం చంద్రబాబు ఇన్ని జరిగినా నోరు మెదపలేదుగా చంద్రబాబు టైంలో ఇన్ని జరిగినా నోరు మెదపలేదుగా మేమేం చేసాం మా ముఖ్యమంత్రి చెబుతాం మీరు అడిగేదానికి కరెక్ట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇదే సప్లాన్లోనా దేనిలాంటి దేంట్లో 100 కోట్లు అనుకున్నా ఈరోజు 360 కోట్లు ఇంకెంత అవుద్దో తెలియదు నడుపుతా ఉన్నాం చరిత్ర చేసేవాడు దొరికాడు ఒక విషయం సార్ రాష్ట్రంలో ఇదివరకు ప్లాన్ బడ్జెట్ నాన్ ప్లాన్ బడ్జెట్ ఉండే ప్లాన్ బడ్జెట్ గురించి మీకు తెలుసు దాన్ని అకౌంటబిలిటీ ఉండదు నాన్ ప్లాన్ అంటే దేనికైనా ఖర్చు చేయొచ్చు అంతకుముందు నోడల్ ఏజెన్సీ ఉండేది ఈరోజు ఈ రెండు లేకుండా ప్రత్యేకంగా ఖర్చు చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరంకి జనాభా ప్రాతిపదికన ఎంత ఖర్చు చేస్తున్నాం అనే దాని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ ఉంది మీకు కావాలంటే ఇస్తా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సినటువంటి దానికన్నా ఎక్కువగా మాత్రం ఖర్చు చేస్తున్నాం ఉన్నాయి ఇస్తా అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తానని చెప్తున్నా నేను ఒక విషయం సార్ మాకు మీకు తెలుసు కదా ఎంత రావాల్సింది 16% లేకపోతే 21% టోటల్గా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అంతకన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నా ఎంత అనేది పేపర్ ఇస్తా మీకు ఇప్పుడు లెక్కలు చెప్పలేకపోవచ్చు కానీ ఏమండి ఎట్లా ఎట్లాగండి పాటిస్తున్నాగా అంతే మీరు ఒకే విషయం మాకు జనాభా ప్రాతిపదికన రావాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నామంటే మీ అభిప్రాయం ఏంటి అంటే తక్కువ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేస్తామంటే తక్కువ చేస్తున్నట మేము ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటున్నాం ఈ ఉదాహరణ చెబుతున్నాయండి మీకు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు టైంలో ఎస్సీల సంక్షేమానికి 33,629 కోట్లు ఖర్చు చేశాడు ఎస్సీలకు 12,488 కోట్లు ఖర్చు చేశాడు మేము ఈ మూడు సంవత్సరాల్లో ఈ టోటల్గా చూసినా 50 ఈ మూడు సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో 58,353 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఖర్చు చేశాం ఎస్టీలకైతే 15,660 కోట్లు చేశాం మొత్తం కలిసి 70,113 కోట్లు ఖర్చు చేశాం 70,013 కోట్లు నేను చెప్తానండి నేను చెప్పేదాన్ని మీరు అడిగిన దాన్ని కరెక్ట్ సమాధానం మీరు 25గా ఖర్చు పెట్టారా ఎంత చేస్తారు మేము టోటల్గా చెబుతా ఉన్నాం ఈ 3.5 ఇయర్స్లో మేము ఈరోజు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ 74,013 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం జనాభా ప్రాతిపదిక కన్నా మినగా ఖర్చు చేశాం దీని మీద మీరు లెక్కలు చూసుకోండి
అదేనని చెప్పేది. నో నో నో, మేము నేను చెప్పిన లెక్క మీరు తప్పింటున్నారు. మేము ప్రతి పైసా ఎస్టీలకే, ఈ ఖర్చు చేసిన కూడా ఎస్టీలకే. అదే ఏ పథకమైనా ఎస్సీలకు లబ్ధి చేకూరే ఏ పథకమైనా మా వెల్ఫేర్ కోసమే. ఇది చట్టం అండి. అంబేద్కర్ గారు కోరుకుంది ఏంటి? మీరు కాగితాల మీద ఎవడో రాసింది, లేకపోతే ఎవరో చెప్పినవి, లేకపోతే పొలిటికల్ పార్టీలు అడిగాయని కాదు. దళితుల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టి, ఎక్కడ అన్యాక్రాంతం కాకుండా ఖర్చు పెట్టే ప్రతి పైసా ఎస్సీలకు రావాల్సిన వాటా. సప్లాన్ కావచ్చు, లేకపోతే ఇదివరకు ఉన్న ప్లాన్ బడ్జెట్ కాబట్టి నాన్ ప్లాన్ కావచ్చు. ఈరోజు మేము ఎవరూ చేయనటువంటిది 74,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ అంతా ఎంత ఖర్చు చేస్తున్నామో గమనించాలా. ఏదో వచ్చి సప్లాన్ ఏంటండి, నోడల్ ఏజెన్సీ ఏంటి, లేకపోతే ఈరోజు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని దళితుల కోసం ఖర్చు చేస్తున్నామా లేదా ఒకటి, దళితులకు ఉపయోగపడుతున్నాయా లేదా ఒకటి, పెట్టే అట్లా అన్యాక్రాంతం అవుతున్నాయా లేదా అని మీరు గమనించాలా. అది సెకండరీ. మీరు దీని గురించి మీరు సెకండరీ, దానికి కూడా సమాధానం చెప్తాం. అందరికన్నా ఇల్లు ఎవరికి కావాలి? ఇల్లు ఎవరికి కావాలి? ఆరోగ్యం ఎవరికి కావాలి? చదువు ఎవరికి కావాలి? ఇంగ్లీష్ విద్య ఎవరికి కావాలి? మాకు కావాలి. మా ఖర్చు చేస్తున్నాం. అందరికి 10 కావాలంటే మాకు 20 అవుతున్నాం. ఈరోజు గ్రౌండ్ లెవెల్ నుంచి అప్లిప్మెంట్ కావాలంటే ఈ మేధావులు ఒకసారి ఆలోచించాలా. పేదవాళ్ళ మేము, చదువు కావాల్సింది మాకు, ఇళ్ళు కావాల్సింది మాకు, ఆరోగ్యం కావాల్సింది సరిగా అనారోగ్యవంతులుగా కూల్ చేసుకోవడం మాకు. వీటన్నిటికీ అందరికీ ఇవ్వచ్చు, కానీ అగ్రతాంబూలం మాది. అబౌవ్ 70% ఈ రిజర్వ్ కమ్యూనిటీస్ ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నాయి. ఈ యొక్క స్కీముల్లో మా వాళ్ళు ఏంటంటే, ఇది ఒక పిడివాదం ఏంటంటే ప్రభుత్వాలకి ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు, ఈ డబ్బులు ఎత్తుకెళ్ళి అందరికీ ఇస్తారు. అందరికీ ఇచ్చినా మా సోదరులను కూడా ఆలోచించబడి కొంతమందికి. ఎస్సీలకు సంబంధించి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు లబ్ధిదారులు ఎక్కువ మంది. ఇళ్ల స్థలాలు ఈరోజు 31 లక్షల ఇళ్ళు తీసుకుంటుంటే మా వాళ్ళు. అమ్మఒడి కావాల్సింది మెజారిటీ మా తల్లులకు. ఈరోజు ఇంగ్లీష్ విద్య కావాల్సింది ఈ పేదవాళ్లకు. చదువులు కావాల్సింది పల్లెల్లోకి వెళ్తే స్కూళ్ళు బాగు చేయాల్సింది మా స్కూళ్లకు. మా పల్లెల్లో స్కూళ్ళకి తలుపు ఉండదు, దర్వాజా ఉండదు. ఒక ప్లాన్ ప్రకారం ఇది ఖర్చు చేస్తున్నారు. దీన్ని మాకు వచ్చే వాటా ప్రకారం వచ్చే లెక్క. దీన్ని ఏదో మీరు సిలవల పలవలుగా రాయాల్సి, సిలవలుగా అడగాల్సిన దానికి లేదు. ఇక్కడ సామాజికంగా అప్లిప్మెంట్ అంబేద్కర్ కోరుకున్నది సామాజిక అప్లిప్మెంట్ జరుగుతుందా లేదా అనేదే కావాలి. ఇక్కడ దీనికి చర్చకు సిద్ధంగా ఉన్నాం మళ్ళీ దీని మీద కూడా. ఎస్ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని మార్పులు చేయొచ్చు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మమ్మల్ని, మా కులాలకు సంబంధించి వచ్చిన డబ్బులు అన్యాక్రాంతంగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేట్ స్కూల్స్ తిన్నమాట వాస్తవం. మాకు చదువు ఇప్పుడు ఈరోజు దానికన్నా దీటుగా నేను ఇందాక చెప్పా, నువ్వు లోకేష్ చదివిన నీ యొక్క ఆక్స్ఫర్డ్ స్కూల్ ఏది ఉందే, దానికన్నా మిన్నగా మా పిల్లలు ఈరోజు నీ యొక్క బళ్ళలో చదువుతూ ఉన్నారు. దానికి ఖర్చు చేస్తున్నాం. ఎవరి స్కూల్కో కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి 600 కోట్లు మా మీద అన్యాక్రాంతంగా, పిల్లడు బడికి వెళ్ళపోయినా బడికి రాకపోయినా లెక్కలు రాసుకొని డబ్బులు తీసుకునే పెద్ద కన్నా లోకల్ స్కూల్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాం, ట్యాబ్ ఇస్తున్నాం, ఇంగ్లీష్ చదివిస్తున్నాం, కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, వాళ్ళు ఎక్కడ చిన్న డీవియేషన్ లేకుండా అప్లిప్మెంట్ చేయాలని ఆలోచనతో ఉన్నాం. ఇది తీసేటివి ఏంటండి, అసలు అడిగే వాళ్ళకి అర్థం ఉండాలి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కన్నా మిన్నగా, కార్పొరేట్ స్కూల్స్ కన్నా మిన్నగా, ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూట్స్ కన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ జనరంజకంగా ముందుకు వెళ్ళండి. ఒకసారి వెళ్దాం, మా స్కూల్స్కి వెళ్దామండి, మా పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ చూద్దాం. అందుకని బెస్ట్ అవైలబుల్ తీసేశారు, లేకపోతే ఏదో విదేశీ విద్య తీసారు. ఇవన్నీ ఉపయోగం లేని, ఉపయోగపడే పనులు జరుగుతూ ఉన్నాయి. మేము ప్రతి దానికి సమాధానం ఎవరో చెప్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ వాడు ఏదో వచ్చి అడిగేసి ఎవరో అడిగితే మీరు కూర్చున్నారు కదా, ఏం జరుగుతూ ఉంది? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇప్పుడు విదేశీ విద్య ఎంత అన్యాక్రాంతమైంది, మీరు హృదయం పెట్టి ఆలోచించండి.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఎంత డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఏ స్కూల్స్కి ఎక్కువ ఖర్చు పెట్టారో ఏ స్కూల్స్లో మా సొమ్ము తినేశారో ఎంతమంది పిల్లలు మా వాళ్ళని ఎరకబెంచీల్లో కూర్చోబెట్టి చదవనీయకుండా చేశారో ఎంత చదువు వచ్చిందో ఈరోజు అదే ఈక్విలిబ్రియంలో రండి. ప్రైవేట్ స్కూల్స్ ఈరోజు వచ్చిన గవర్నమెంట్ స్కూల్స్ ఎంత పెర్ఫార్మెన్స్ ఉందో, విదేశీ విద్యలో ఎంత అవకతవకలు జరిగినాయో. ఒక యూనివర్సిటీకి పెట్టుకొని ఇంకొక యూనివర్సిటీకి పోయాడు, ఒక దేశం మేరకు ఇంకో దేశం పోయాడు, ఒక ఇంట్లో ఒక వ్యక్తి అలా ఇద్దరు ముగ్గురు వెళ్ళారు. ఎంత దారుణంగా చెప్తే నువ్వు ఇచ్చేది 10 లక్షలు వినండి సార్, ఒక్క విషయం మీరు అడిగిన దానికి 10 లక్షలు ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు అయితే 15 లక్షలు, మిగిలిన వాళ్ళకి 10 లక్షలు. ఈరోజు 200 QS యూనివర్సిటీ, ప్రెస్టీజ్ యూనివర్సిటీ, ఎంతమంది అయినా రావచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఈ బీసీలు ఉంటే, మైనార్టీలు ఉంటే 1,25,000,000. ఇదివరకు 10 లక్షలు 15 లక్షలు ఇస్తే మరలా బ్యాంకుల చుట్టూ తిరిగేవాళ్ళు, అప్పులు కట్టుకోవాల్సి వచ్చేవాళ్ళు, రికమెండేషన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు అది లేదే, 1,25,000,000 మేము ఇస్తున్నాం. అది ఎందుకు మీరు హైలైట్ చేయట్లేదు అంటున్నా. అలాగే 100 కన్నా QS తక్కువ వచ్చిన వాళ్ళకి ఈరోజు 50 లక్షల నుంచి 75 లక్షలు ఇస్తున్నాం. అది ఎందుకు చెప్పడం లేదు? దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అవర్ కమ్యూనిటీస్. అది ఉపయోగం మాకు. మా పిల్లలు బ్రైట్గా దేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రెస్టేజియస్ యూనివర్సిటీస్లో, పెర్ఫార్మెన్స్ ఉన్న యూనివర్సిటీస్లో, ఎక్స్పీరియన్స్ ఉన్న యూనివర్సిటీస్లో మా పిల్లలు చదువుకోవటానికి అవకాశాలు వస్తే విదేశీ విధి తీసాడంట. నేను బెస్ట్ ఎవరికి కావాలండి? ఆటికన్నా మిన్నగా ఇక్కడ చదువు చెబుతుంటే, ఆటికన్నా ఆరోగ్యంతో మా పిల్లలు ఉంటుంటే, మురికివాడలో బ్రహ్మాండ వంటి కార్పొరేట్ స్కూల్లాగా తయారు చేసి మా పిల్లలను చదివిస్తుంటే ఎవరికి కావాలి? అంతకన్నా మిన్నగా జరుగుతుంది. రమ్మంటారు అలాంటి వాళ్ళకి? ఏదన్నా సింబాలిక్ ఒక స్కూల్ తీసుకుందాం, వెళ్దాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో చదివిన పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్, ఇప్పుడు జరుగుతున్న పిల్లల పెర్ఫార్మెన్స్ తీసుకుందాం. ఛాలెంజ్ అది కూడా. సార్ 10th క్లాస్, ఒక విషయం, కరోనా వచ్చింది. కరోనా తర్వాత అతలాకుతలం అయిపోయింది దేశం, ప్రపంచం, రాష్ట్రం. ఈరోజు మా స్కూల్ రాష్ట్రం ఎక్కడికైనా స్కూల్కి వెళ్ళండి, టీచర్స్ ఎంత జాగ్రత్తగా పిల్లలకు చదువు చెబుతున్నారో, వాళ్ళకి ఐడెంటిఫికేషన్స్, టైం టు టైం ఇన్వాల్వ్మెంట్, మేము ఇచ్చే ప్రతి అంశం, వాళ్ళకి ట్రైనింగ్స్. ఎందుకంటే ఈ సంవత్సరం చూడండి ఎంత పెర్ఫార్మింగ్గా పిల్లల ముందుకు వెళ్తున్నారు. ఉదాహరణకు మా స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్దాం, భయం వేస్తుంది మాకు ఆ పిల్లలతో మాట్లాడాలంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్. అందుకని మంచి రిజల్ట్స్ వస్తారు సార్. మీరు అన్న దాంట్లో కొంత తగ్గి ఉండొచ్చు, కానీ కరోనా వల్ల మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇది బయటకు రావాలంటే ముక్కుకు మూత కట్టుకొని బయటకు తిరగాల్సిన పరిస్థితి ఉన్నటువంటిది. ఆ స్కూల్లో ఆ విధంగా వచ్చారండి. మరలా ఎగ్జామ్స్ పెట్టాము. ఈరోజు చాలా కాన్సన్ట్రేటివ్గా, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చాలా కాన్సన్ట్రేటివ్గా ఉన్నాడు. ఒకసారి చూడండి సార్. అవును సార్, చూడాలి సార్ కొంచెం. దాన్నే ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సప్లాన్ని, ప్లాన్ బడ్జెట్ని, నాన్ ప్లాన్ బడ్జెట్ని పేరు మార్చి ఇచ్చారు సార్. మేము చదువుకున్నాం సార్, జ్ఞానం ఉంది సార్. క్వశ్చన్ అడిగి ఇట్లా లాక్కండి సార్, వినండి సార్. సప్లాన్ అనేది నాగార్జున సప్లాన్ చేస్తారా? సప్లాన్ని, ప్లాన్ బడ్జెట్ని, నాన్ ప్లాన్ బడ్జెట్ ఆ రోజే ప్లానింగ్ కమిషన్ తీసివేయటం వలన, దానిని పేరు మార్చటం వలన వచ్చింది. దయచేసి సార్, మేము కూడా మా దగ్గర స్టూడెంట్స్ బోల్డ్ మంది జర్నలిజం వెళ్ళారు. జాగ్రత్త కొంచెం, అకౌంటబిలిటీ. థ్యాంక్ యూ.